హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము కెటరాల్ డిటి అనే టాబ్లెట్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో కెటరాల్ డిటి అనేది పిక్చర్ లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని చాలా వరకు చూసుకోవడానికి అనేక రకాల నొప్పులు తగ్గించడానికి వాడుతూ ఉంటారు. పెయిన్ కిల్లర్ అంటారు కదా, పెయిన్ కిల్లర్ అనమాట. ఇది ఒక మంచి పెయిన్ కిల్లర్, నొప్పులు తగ్గించడానికి చాలా మంది వాడుతుంటారు. ముఖ్యంగా డాక్టర్స్ ఎక్కువగా ఈ పంటి నొప్పి ఉంటుంది కదా, పంటి నొప్పి ట్రీట్మెంట్ రాస్తూ ఉంటారండి. ఓకేనా, ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. ఎక్కువగా అన్ని రకాల నొప్పులు పనిచేస్తుంది. ఇది పెయిన్ కిల్లర్ ఉన్నప్పుడు అన్ని రకాల నొప్పులు పనిచేస్తుంది. ఎక్కువగా పంటి నొప్పులు రాస్తూ ఉంటారు, రైట్? సో మనం ఈరోజు అసలు కెటరాల్ డిటీలో ఎటువంటి డ్రగ్ ఉంటుంది, ఆ డ్రగ్ ఎలా పనిచేస్తుంది, ఓకేనా, దీని వల్ల మనకు బెనిఫిట్స్ ఏమున్నాయి, ఎలాంటి నొప్పులు తగ్గుతాయి అనేది మొత్తం మనము ఈ టాపిక్ లో సింపుల్ గా డిస్కస్ చేద్దాం, రైట్? సో మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే కెటరాల్ డిటి, దీంట్లో మనకు కెటరాలాక్ ట్రోమితమైన్ అనే డ్రగ్ ఉంటుందండి. కెటరాలాక్ ట్రోమితమైన్ అనేది 10 mg ఉంటుంది. సో కెటరాల్ డిటి, డిటి అంటే డిసింటిగ్రేషన్ టాబ్లెట్ అనమాట. ఓకేనా, డిసింటిగ్రేటింగ్ టాబ్లెట్ అంటే ఈ టాబ్లెట్ కనుక మనం వాటర్ వేసామనుకోండి వెంటనే కరిగిపోతుంది అనమాట. కరిగిపోతే ఆ వాటర్ మనం తాగేసేయాలి. వాటర్ తీసుకుంటాము, వాటర్ టాబ్లెట్ వేస్తాము, కరిగిపోతుంది, తాగొచ్చు. లేదా ఈ టాబ్లెట్ మనం నాకు మీద పెట్టుకున్నాం అనుకోండి, నాకున్న కొంచెం మన నోట్లో ఉన్న లిక్విడ్ వల్ల టాబ్లెట్ వెంటనే కరిగిపోతుంది. దానివల్ల కూడా ఫాస్ట్గా కరిగిపోవడం జరుగుతుంది అనమాట. సో మామూలుగా టాబ్లెట్ వేసుకుంటే లోపలికి వెళ్ళి కరిగిపోవాలి, టైం పడుతుంది కదా. ఇదైతే వెంటనే కరిగిపోతుంది, వెంటనే మనము డ్రగ్ అనేది ఏమంటే ఫాస్ట్ పనిచేస్తుంది అనమాట. అందుకని కొద్దిగా యాక్షన్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. సో దానికోసము ఈ టాబ్లెట్ అనేది డిటి అనే రూపంలో తయారైంది. ఓకే, క్లియర్ కదా, రైట్? సో కెటరాలాక్ ట్రోమితమైన్ అనేది 10 mg ఉంటుంది. కెటరాలాక్ ట్రోమితమైన్ అంటే ఇది ఒక పెయిన్ కిల్లర్, ఇది ఒక ఎన్ఎస్ఏడ్ డ్రగ్ అనమాట. అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అనమాట. ఈ ఎన్ఎస్ఏడ్ అంటే ఏంటంటే నొప్పి తగ్గిస్తాయి, వాపులు కూడా తగ్గిస్తాయి, అలాగే ఇన్ఫ్లమేషన్ ఫీవర్ లాంటిది ఉంటుంది, ఫీవర్ లాంటిది కూడా తగ్గిస్తుంది అనమాట. ఓకేనండి. సో మామూలుగా ఏంటి అంటే నొప్పి, వాపులు, రెడ్నెస్, ఎరుపుదనం, ఫీవరు ఇట్లా ఉంటాయి కదా, వీటిని ఇన్ఫ్లమేషన్స్ అంటుంటారు అనమాట. సో వీటిని తగ్గించడానికైతే ఇలాంటి ఎన్ఎస్ఏడ్స్ ఉపయోగపడుతూ ఉంటాయి, రైట్? సో కెటరాలాక్ మరి డిటి 10 mg చూసుకుంటే కనుక దీన్ని ఎప్పుడైనా సరే తిన్న తర్వాత వేసుకోవాలి. పొద్దున కానీ నైట్ కానీ తిన్న తర్వాత వేసుకోవాలి. కొన్నిసారి డాక్టర్లు 3 times కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకేనండి. సో ఇది వేసుకున్న తర్వాత ఇది ఏం చేస్తుందంటే, మనం ముఖ్యంగా ఏంటంటే సింపుల్ అనమాట, పెయిన్ ఏదైనా సరే పెయిన్ వస్తుందంటే, ఉదాహరణకు మనకు ఇక్కడ పన్ను పుచ్చిపోయిందండి. ఇప్పుడు ఇది మనకు ఎక్కువగా టీత్ పెయిన్కి అంటే పంటి నొప్పికి వాడుతుంటారు కాబట్టి ఎగ్జాంపుల్ చూసుకుందాం. పన్ను పుచ్చిపోయింది లేదా పండు అనేది ఇరిగిపోయింది, దానివల్ల ఇక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి వాపు వచ్చి నొప్పి లేస్తుంది అనుకోండి. ఓకేనా. సో ఇక్కడ నొప్పి, ఇక్కడ ఇన్ఫెక్షన్ అనేది ఇక్కడ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి మనకు బ్రెయిన్కి ఆటోమేటిక్గా లోపల సెన్సార్స్ తెలియజేస్తాయి ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పేసి బ్రెయిన్ తెలియజేస్తాయి. బ్రెయిన్ చూసినప్పుడు ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నొప్పి లేవాలని చెప్పేసి నొప్పి కలిగించాలని చెప్పి సింప్టమ్స్ కూడా మళ్ళీ వస్తుంటాయి అనమాట. సో ఇట్లా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల మనకు నొప్పి అనేది తెలుస్తుంది. సో ఈ టైం ఏం చేస్తుందంటే ఆ ట్రాన్స్మిషన్స్ని కట్ చేస్తుంది అనమాట, ట్రాన్స్మిషన్స్ని ఆపేస్తుంది. ఓకేనండి. టాబ్లెట్ వేసుకున్న తర్వాత టాబ్లెట్ చేసినప్పటికి వెళ్ళి ఆ ట్రాన్స్మిషన్స్ ఏదైతే మెసేజ్లు ఉన్నాయి, మెసేజ్ పాస్ అవుతున్నాయి, ఆ మెసేజ్ అన్నింటినీ కూడా బ్లాక్ చేస్తున్నారు. బ్లాక్ చేయడం వల్ల ఇక్కడ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పేసి బ్రెయిన్ తెలియదు, బ్రెయిన్ నుంచి నొప్పి సిగ్నల్స్ రావు, ఇంకా అప్పుడు మనకు నొప్పి అనేది తెలియదు, నొప్పి తగ్గిపోతున్నాడు. అందుకని ఈ టాబ్లెట్ వేసుకున్న సేపు మనకు నొప్పి అనేది ఉండదు. క్లియర్ కదా. సో అట్లా పడ్డ నొప్పే కాదు, కాలు నొప్పి అయినా, హెడ్ఏక్ అయినా, ఓకేనండి, ఇంకా ఎటువంటి గాయాలైనప్పుడు నొప్పులు అయినా అన్ని రకాల నొప్పులకు ఈ టాబ్లెట్ వాడతారు. అన్ని రకాల నొప్పులకు కూడా ఈ టాబ్లెట్ పనిచేస్తూ ఉంటుంది, రైట్? సో ముఖ్యంగా ఇది పెయిన్ కిల్లర్ అన్ని రకాల నొప్పులకు పనిచేస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే తిన్న తర్వాత వేసుకోవాలి. అలాగే ఎక్కువ రోజులు వేసుకోకూడదు. ఎక్కువ రోజులు వేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకు మాత్రమే మీరు వాడాల్సి ఉంటుంది, రైట్? సో ఇది ఫ్రెండ్స్ కెటరాల్ డిటి అనే టాబ్లెట్ గురించి వెళ్ళి. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి హెల్త్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.